భక్తులందరూ పాల్గొన్నారు. ప్రధానంగా తిరుపతిలో అన్నమయ్య జానపద కళాక్షేత్ర పీఠం ఉంది. ఆ పీఠం అందరి ఇల్లు. ఆ పీఠంలో అందరూ భక్తులందరూ వాళ్ళ సొంత ఇల్లు లాగా ఆశ్రమం అంటే అందరి ఇళ్ళది ప్రతి ఒక్కరి ఇళ్ళని ఈరోజు పీఠం ఇక్కడ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అన్నమయ్య జానపద కళాక్షేత్ర పీఠం ఉందో అన్నమయ్య ఆదర్శాలతో ఆ పీఠం నడుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, తిరువలకొండ పైన నల్లబాగ్ అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆయన విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం తొలగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా దీనికోసం 11,50,000 సంతకాలు 2,15,000 పాటు పదయాత్ర చేసిన రాబో రోజుల్లో అందరం కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇక్కడ కూడా సుందూరుపేటలో కూడా సంతకాలు సేకరించడం జరిగింది. రాబోయే రోజుల్లో వీరందరూ కూడా అన్నమయ్య ఇల్లు విగ్రహాలకు మేమందరం మద్దతుగా ఉంటాం, కలిసి పోరాడతాం. అన్నమయ్య ఇల్లు నిర్మించినంత వరకు మేమందరం సమిష్టిగా పోరాడతామని అందరూ వీళ్ళందరూ కూడా మాట ఇవ్వడం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్నమయ్య ఇల్లు విగ్రహాలను పునర్నిర్మాణం చేయవలసిందిగా అందరము కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.